నిన్న పత్రికల్లో వచ్చింది ఐపీఎస్ఎల్ పోస్టింగ్లు వచ్చిన తర్వాత ఏది పాత వాళ్ళని మార్చి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత దాని పత్రికలు ఏమొచ్చింది ఇదేం ఐపీఎస్లు మళ్ళీ వాళ్ళ మనసులోనే పెట్టుకున్నారా అని వచ్చింది. ఎస్, నేను చెప్తున్నాను అందుకే డీజీపీని సిఎస్ని ఇమీడియట్గా మార్చాలన్నది. కింద అధికారులు సరిగా చేయట్లేదని కొత్త అధికారులను ఎలక్షన్ కమిషన్ వేస్తప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే సిఎస్ని రికమెండ్ చేయమంటుంది. ఇదిగో సిఎస్ని డీజీపీ వాళ్ళు చెప్తుంది మీరు ప్రపోజల్స్ పంపించండి వాళ్ళలో మేము పికప్ చేస్తామంటారు. మళ్ళీ నీ మనసులో నువ్వు పంపిస్తుంది ఇచ్చిన వాటిలో వాళ్ళు వేయాలి. వేస్తే మరి మేము అడగక్కి ఏం చేస్తాం ప్రతిపక్షాలు మళ్ళీ నీ మనసులు వేస్తే. దానికి ఈరోజు చీఫ్ సెక్రటరీ గారు లేఖలు రాతారు నువ్వు ఎలా ఐపీఎస్ల గురించి ఇట్లా మాట్లాడతావని. రెండోది వచ్చేసరికి ఐపీఎస్ అసోసియేషన్ ఏం పేరు టాటానా కాంతిలాల్ టాటా ఎగ్జిక్యూటివ్ మెంబర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆయన ఏమైనా ప్రెసిడెంటా సెక్రటరీ సరే అనుకుందాం. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పాపం కోపం వచ్చింది అనుకుందాం ఐపీఎస్ ఆఫీసర్కి, ఇదే ఐపీఎస్ ఆఫీసర్కి, ఇదే చీఫ్ సెక్రటరీ గారికి. మరి ఏవి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసి పొలిటికల్ రీజన్స్ తోటి కులముద్ర వేసి సస్పెండ్ చేసి ఈ రోజు వరకు కూడా నువ్వు ఎటువంటి ప్రూఫ్ చూపించలేదు ఆయన తప్పు చేశాడని ఊరికి సస్పెండ్ చేసి వదిలేశారు. మరి ఆ రోజు ఇదే ఏపీ ఐపీఎస్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఏమైంది మూర్తి గారు, ఇదే చీఫ్ సెక్రటరీ గారు ఎందుకు రాయలేదు ముఖ్యమంత్రికి? మీరు ఎలా ఐపీఎస్ల మీద మాట్లాడకూడదు, ఐపీఎస్లను సస్పెండ్ చేయకూడదు, మీరు ఎలా చేసిన తర్వాత ఆ తప్పు చేశాడు ఈ తప్పు చేశాడని మాట్లాడకూడదని ఇదే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎందుకు రాలేకపోయారు, ఇదే ఐపీఎస్ అసోసియేషన్ ఎందుకు రాలేకపోయారు? అంత నాటకాలు 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 మూర్తి గారు. మీ దగ్గరకు వచ్చేట్లకి ఇట్లా అత్య విషయం కావచ్చు, ఈరోజు అపాయింట్మెంట్స్ కావచ్చు, ఇలా ఉంటుంది. రెండోది నేను చెప్తున్నా మూర్తి గారు, ఇమ్మీడియట్గా ఈరోజు డీజీపీని సిఎస్ని మార్చాలి నెక్స్ట్. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మార్చడానికి భయపడుతుండంటే మార్చకుండా అడ్డుపడుతుండంటే నెక్స్ట్ ఈరోజు రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తప్పిస్తే నెక్స్ట్ ఎవరవుతారో తెలుసా డీజీపీ సీనియారిటీలో? ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయనే ఉన్నవాళ్ళు, సస్పెన్షన్లో ఉన్నాడు. అది పొలిటికల్ సస్పెన్షన్, రేపు తెల్లారితే ఎత్తేస్తారు దాన్ని. వీళ్ళు పొలిటికల్గా పెట్టుకున్నది, ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చేసింది, కట్టకపోతే ఎత్తేస్తారు. ఎత్తేస్తే ఈరోజు నెక్స్ట్ ఇమీడియట్ సీనియర్ ఏబి వెంకటేశ్వరరావు గారే. ఇదేమో ఆయనకు దయాదాక్షిణాల మీద ఇచ్చేది కాదు పోస్టు, లేకపోతే వీళ్ళ మాదిరి ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఏమైనా సీనియారిటీ వచ్చి ఉండి వచ్చిందనుకున్నా 10 ర్యాంకులు వెనుకున్నాడు ఆయన, ఆయనకంటే 10 ర్యాంకులు ఇన్ ద సెన్స్ ఆయనకంటే 10 మంది ముందున్నారు సీనియారిటీ, సీనియారిటీలో తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడ ఏబీ గారికి సీనియారిటీలో ఆ ప్రాబ్లం కూడా లేదు, అపరంగా కూడా పెట్టాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ రూల్ పెట్టినా కూడా ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు గారే డీజీపీ అవుతాడు. సస్పెన్షన్లో నియమించకూడదని వైసీపీ వాళ్ళు అంటారు, నాకు నమ్మకం ఉంది మూర్తి గారు. అది పొలిటికల్ సస్పెన్షన్, అది పొలిటికల్ సస్పెన్షన్. 4-5 రోజుల్లో నాకు నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్స్ చాలా కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది ఈ డీజీపీ మీద సిఎస్ మీద. అంటే వాళ్ళు తీసుకుంటున్న చర్యలు కూడా అలానే ఉంటున్నాయి. నేను వృద్ధులకు పెన్షన్స్ పంచే విషయంలో ఈసీ నిబంధనలు ఒక్కటి కూడా చీఫ్ సెక్రటరీ ఫాలో కాలేదు, ఒక్కటి కూడా డీజీపీ ఫాలో కాలేదు. మరి ఈ నేపథ్యంలో ఎలా ఉండాలి? వాళ్ళని తొలగించడం గ్యారంటీ, ఇతను సస్పెన్షన్ కూడా ఎత్తేస్తారనుకుంటున్నాను నేను. పొలిటికల్గా చేసిన సస్పెన్షన్ కాబట్టి నెక్స్ట్ ఇమీడియట్ సీనియర్ ఏబి వెంకటేశ్వరరావు గారే కాబట్టి వారే డీజీపీ అవుతారని నేను అనుకుంటున్నాను మూర్తి గారు. ఇదేం నేను టీడీపీ పార్టీ కాబట్టి వారు కావాలని కోరుకుంటుంది కాదు, లేకపోతే ఇంకోటి కాదు, అవుట్ ఆఫ్ మై లీగల్ నాలెడ్జ్ చెప్తున్నాను. అండ్ ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీనియారిటీ దృష్ట్యా చెప్తున్నాను 100% అవ్వాలి, అవుతారు కూడా. అలా ఉంటేనే పనులు కూడా అవుతాయి. నేను ఇప్పుడు కూడా చెప్పేది ఒకటి, ఎలక్షన్ కమిషన్ కోరేది ఒకటి మిగతా ఉండి, మా ఎవరికి మీరు ఫేవర్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి అన్యాయం చేయాల్సిన అవసరం లేదు. మీరుగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేయండి, నడిపించండి. ఇప్పుడు నిన్న ఎస్పీలు వేశారు, మళ్ళీ మార్చండి వాళ్ళని. తప్పేముంది, వాళ్ళు ప్యానెల్లో పెట్టి పంపండాయా అంటే ఏం చేశారు? మళ్ళీ వాళ్ళ మనసులో పంపారు. మళ్ళీ వాళ్ళ మనసులో వచ్చినప్పుడు ఎనకపోతే ఏం చేయాలి? మళ్ళీ మూర్తి గారు ఓకే క్లియర్గా తెలుస్తున్నప్పుడు నేను అందరం చెప్పాను, వచ్చినారో వాళ్ళ మనసులో ఉన్నారు రాశారు కదా, నువ్వు మార్చు, నువ్వు మా మనసులో పెట్టమని నేను చెప్పట్లేదు. ఎంత కర్మమూర్తి గారు, మా మనసులు వాళ్ళ మనసులు అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చి అలా దిగదారారు ఐపీఎస్లు దిగదారారు. మరి ఏం చేద్దాం మరి? ఓకే అలా దిగదారిచారు వైసీపీ వచ్చిన తర్వాత, కులాలు మా ఐపీఎస్లు, మీ ఐపీఎస్లు, మా ఐఏఎస్లు, మీ ఐఏఎస్లు. జవహర్ రెడ్డి గారు అన్నారు ఏంలా ఆయన బీయింగ్ ఏ చీఫ్ సెక్రటరీ, నువ్వు ఒక్క ఈసీ పంపించే నిబంధనలు ఒక్కడు కూడా ఇంప్లిమెంట్ చేయలేవా? ఇక నువ్వు ఇంప్లిమెంట్ చేయనప్పుడు దేనికి ఆ స్థానంలో అంటాను చీఫ్ సెక్రటరీగా? ఇది ఎన్నికలు నడుస్తున్న సందర్భంలో ఇప్పుడు నిన్న ఈనాడుకు రాశాడు ఆయన, నువ్వు ఎలా రాస్తావు ఈనాడుకి? నువ్వు ఈసీకి రాసుకో, ఇదిగో ఆ వ్యక్తి తప్పు చేశాడు, చర్యలు తీసుకోండి. ఇస్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్కడ అర్థమవుతుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము నువ్వు రాయటము, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడము క్రాంతిలాల్ టాటా రాయటము. మీకు ఎన్నోమిక ఏది? బీయింగ్ అన్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీకు ఎన్నోమిక ఏది అంటున్నాను. ఓకే రైట్. అంబటి రామకృష్ణ గారు, అధికార నియామకం గురించి